एपी अटवी शाख ना भारी नोटिफिकेशन रिलीज़ देन अंटे फॉरेस्ट गार्ड विभाग में उद्योग भर्ती चेयन इंदो मन को टोटल वे 2350 पोस्ट भर्ती चेयन जब की मैं अप्लाई चेयली उसी क्वालिफिकेशन अंटे केवल 10th कंप्लीट प्रति ओक्करू अप्लाई चेसुकोवच्चु जब्स संबंधी कंप्लीट इनफर्मेशन चूसे मुझे चिन्ह रिक्वेस्ट फ्रेंड्स मेरे इंतवरकू वीडियो ने लाइक चेयकपोते लाइक चेसी मन चैनल ने सब्सक्राइब चेसुकोनी पक्कने वच्चिन बेल सिंबल ने टैप चेयंडि फ्रेंड्स अलाने डिस्क्रिप्शन लो चेसी मन चैनल की संबंधी टेलीग्राम चैनल लिंक इच्चानु मैक्सिमम वीलैनंत वरकु आ चैनल लो कूडा जॉइन अवंडि फ्रेंड्स ई नोटिफिकेशन मनकु एपी गवर्नमेंट नुंडि रिलीज चेशारु ए डिपार्टमेंट नुंडि रिलीज चेशारु अंटे फारेस्ट डिपार्टमेंट नुंडि रिलीज चेशारु देनि कोरकु अंटे फारेस्ट गार्ड विभाग में उद्योग भर्ती चेयनुन्नारु इंदुलो मनकु टोटल गा वच्चेसि 2350 वेकेंसीस अनेवि उन्नायि मनकु जॉब लोकेशन वच्चेसि एपी लो उंटुंदनि क्लियर गा इच्चारु एज विधंगा उंडाली अंटे मिनिमम 18 नुंडि 40 संवत्सराल मध्य प्रति ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తాయని క్లియర్ గా ఇచ్చారు ఈ జాబ్స్ కి మనం అప్లై చేయాలి అంటే ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు 10th లో ఎన్ని మార్కులు వచ్చినా సంబంధం లేదు 10th పాస్ అయిన సర్టిఫికెట్ మీ దగ్గర ఉండి 18 సంవత్సరాల నిండి ఉంటే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు మనం అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు మనకు ఆర్గనైజేషన్ నేమ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ గార్డ్ విభాగంలో మనకు జాబ్స్ అనేవి ఉంటాయి జాబ్ వచ్చేసి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి ఫారెస్ట్ గార్డ్ విభాగంలో జాబ్ ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు టోటల్ వేకెన్సీ వచ్చేసి 2350 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే మినిమం 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేయాలి అంటే ఆన్లైన్ లోనే అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్ లో అప్లై చేయడానికి విజిట్ చేయవలసిన వెబ్సైట్ forest.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయవలసి ఉంటుంది వెబ్సైట్ లోకి వెళ్లి మనం రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుందని క్లియర్ గా ఇచ్చారు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తామని క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్ రిటన్ టెస్ట్ లో వచ్చేసి మెరిట్ ఎవరు వచ్చుంటారో వాళ్ళకు వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది నోటిఫికేషన్ గురించి ఈ పిడిఎఫ్ ఫైల్ లింక్ అలానే అప్లై చేసే లింక్ రెండు నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చూసుకొని అప్లై చేసుకోండి ఈ జాబ్స్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పక రిప్లై ఇస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్